మిర్చికి 1500 కోట్ల పెట్టుబడికి లెక్కలు సిమెంట్ పరిశ్రమ కోసం తీసుకున్న భూముల అమ్మకానికి గుట్టుగా ఒప్పందం. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కొలిమూరులో సిమెంట్ పరిశ్రమ స్థాపిస్తామని ముందుకొచ్చిన ప్రిజమ్ జాన్సన్ సంస్థ ముఖం చాటేసింది. 15 ఏళ్ల కిందటే 1500 కోట్లు పెట్టుబడి పెట్టి సిమెంట్ పరిశ్రమ నెలకొల్పుతామన్న సంస్థ చివరికి ఆ ప్రాజెక్టు నుంచి వైదొలగడంతో భూములు ఇచ్చిన రైతులు హతాశలు అవుతున్నారు. తాజా లెక్కల ప్రకారం సంస్థ సిమెంట్ పరిశ్రమ నెలకొల్పాలంటే 3000 కోట్ల పెట్టుబడి కావాలి. సంస్థ ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదన్న కారణం చెప్పి గుట్టుచప్పుడు కాకుండా ప్రాజెక్టును విరమించుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్కు చెందిన ప్రిజమ్ జాన్సన్ సంస్థ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొలిమిగొండ్ల ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చింది. పరిశ్రమకు అవసరమైన భూములు ఇచ్చిన వారికి పరిహారంతో పాటు 2 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులకు అర్హతల ఆధారంగా సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అరకొర ఆదాయంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు రైతులు తమ పిల్లలకు స్థానికంగా ఉద్యోగాలు వస్తాయని ఆశతో భూములు ఆ సంస్థకు విక్రయం చేశారు. కోటపాడు, కల్వటాల, నందిపాడు గ్రామాలకు చెందిన సుమారు 400 మంది రైతులు 2008 మార్చిలో సుమారు 1420 ఎకరాలు మెట్ట పొలాన్ని ఎకరా 2.5 లక్షలు, మాగాణి పొలాన్ని 3 లక్షల చొప్పున విక్రయించారు. ఆ తర్వాత సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. ఉద్యోగాలు రాక వ్యవసాయానికి వీల్లేక రెంట్కి చెట్టరేవాళ్ళు అయ్యామని ఆవేదన చెందుతూనే తమ పరిస్థితి ఎప్పటికైనా మారకపోతుందని 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2021లో ప్రజాప్రయశాఖం జరిగిన సమయంలో 2 ఏళ్లలో సిమెంట్ పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పడం గమనార్హం. రామ్కో సిమెంట్స్తో ఒప్పందం. ప్రిజమ్ జాన్సన్ సంస్థ రైతుల నుంచి 1420.72 ఎకరాలు రామ్కో సిమెంట్ సంస్థకు విక్రయించడానికి ఒప్పందం చేసుకుంది. జూలై 31లోపు ఈ ప్రక్రియ పూర్తి కాబోతుంది. దీంతోపాటు ప్రభుత్వం తమకు కేటాయించిన 1640 ఎకరాల మైనింగ్ లీజును రామ్కోకు బదిలీ చేయాలని ప్రిజమ్ సంస్థ నిర్ణయించింది. నిలదీస్తున్న రైతులు ఇందులో 15 ఏళ్ల నుంచి రాలేదు, 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం అధికారంలో ఉంది, నిద్రపోయారు అప్పుడు ఈ పత్రిక కూడా. ఇప్పుడు ఇంకా మారుస్తామంటున్నారు. ఇక్కడ వాళ్ళకి వెళ్ళిపోతూ రామ్కోకి ఇస్తా ఉన్నారు. రామ్కో వాడైతే కడతాడు కదా, రామ్కో వాడైతే చేస్తాడు కదా, నిర్మాణం కూడా నడుస్తున్నాయి కదా అయ్యి వాళ్ళు అయ్యి, కాబట్టి ఇస్తే మంచిదే కదా ఇంతవరకు. అయితే ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళు కూడా ఆ మాట నిలబెట్టుకోవాలన్నటువంటి పాయింట్ అడగడంలో తప్పు లేదు. కాకపోతే ఆ రోజుకి ఈ రోజుకి రేట్లు ఎక్కువ ఉన్నాయి. అసలు గోల అది, అప్పుడు 2.5-3 లక్షలకి అసలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? భారతదేశంలోనే ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి 2 లక్షలకి 3 లక్షలకి. అలాంటి దశలో ఇప్పుడు అక్కడ దాదాపు 56 లక్షలు పలుకుతోంది. కాబట్టి ఇచ్చేయమని కోరేటువంటి వ్యవహారంలో కూడినటువంటి వార్త ఇది. లేకపోతే కనుక అది బిగిన్ చేయడం అంటే మంచి కాన్సెప్టే. లేకపోతే దూరం పెట్టాననే దుమారం రేపే ఎత్తనం అంటూ రామచంద్రపురం